సకల కళ్యాణకారిణి కరుణాత్మని శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మని. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 866వ నామం ఓం ఇంద్రదృగ్ విషయాయ నమః. ఇంద్రదృగ్ విషయః అంటే ఇంద్రుని చేత వావుగా చూడబడినటువంటి వాడు. ఇంద్రుని చేత చూడబడ్డాడు అని అంటే దానివల్ల ఇంద్రునికి వచ్చేటువంటి గొప్పతనం ఉంటుంది తప్పించి స్వామివారికి వచ్చేటువంటి గొప్పతనం ఏమీ ఉండదు. ఎందుకంటే అన్ని సమయాల్లో సమస్త విశ్వాన్ని నిద్రాముద్రాం నిఖిల జగతీం రక్షణే జాగరూకాం, ఆయన యోగ నిద్రలో ఉన్న ధ్యానైకమూర్తియే విశ్వాన్నంతా జాగరూకతతో చూసేటువంటి వాడు శ్రీవారు. అయితే ఆయనను చూసినటువంటి భక్తులు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళు మహాపాపముల నుంచి తొలగింపబడతారు. అలా చూసినటువంటి వాడు ఇంద్రుడు. ఎందుకని చూశాడు? చోరుడు వలె గౌతముని ఆశ్రమంలో ప్రవేశించి పాపకార్యమును చేయడానికి ఆయన ప్రయత్నించాడు. అహల్యాదేవి యొక్క శీలమునకు ఆయన కళంకాన్ని తీసుకువచ్చాడు. ఆమె రూపము పోల్చుకోలేకపోయింది. భర్త వేషంలోనే రాత్రి పాపాత్ముడై ఆ దేవేంద్రుడు వారు ఒక కోడివలి కూసి తెల్లవారిందేమో అని గౌతమముని ఆయన స్నానానికి పెడితే ఆ సమయంలో అహల్యాదేవి పరమపతివ్రతను ఆయన చెరచిపోయాడు. అయితే ఆమె గ్రహించింది, ఆ సమయానికి గౌతమముని వచ్చాడు, ఆయన్ని శపించాడు. అయితే వచ్చినటువంటి వాడు భర్త కాదా, నువ్వు గుర్తించలేకపోయావు, నువ్వు జడురాలు అయిపో అని చెప్పి చెప్తే ఆమె ఆ భస్మశాయిని అయిపోయింది. మళ్ళా త్రేతాయుగంలో ఆ శతానందులు వారి యొక్క ప్రార్థన మేరకు విశ్వామిత్రులు వారు రామచంద్రస్వామిని తీసుకొస్తే రామచంద్రుని యొక్క దివ్య పాదారవింద స్పర్శ చేత ఒక రాతివలి ఉన్నటువంటి ఆ నాతి శిరోమణి నిష్కళంక రూపముతో ఆమె విరాజిల్లింది. కనుక అహల్యా ద్రౌపది తారా సీతా మండోదరి తథా పంచకన్యాన్ పఠే నిత్యం మహాపాతక నాశనం అన్నారు. కాబట్టి మహాపాతకములను కూడా తొలగించగలిగినటువంటి గొప్ప శిరోమణి, నారీ శిరోమణిగా ఆ తల్లి విరాజిల్లింది. ఇక పాపాత్ముడైనటువంటి దేవేంద్రుడు తప్పు చేయటానికి ఆయన ఎప్పుడైతే తన యొక్క జీవితాన్ని గడిపాడో ఆయన తన జీవితానికి ఆ ముని శాపానికి చాలా వ్రచ్చిపోయాడు. తను ఇక జీవితంలో తప్పు చేయకూడదు అని నిర్ణయించుకుని భోగము నుంచి త్యాగము వైపు వెళ్ళాలి అని చెప్పి పశ్చాత్తాపదగ్ధుడై పరమ పవిత్రమైనటువంటి వెంకటాచల క్షేత్రానికి వచ్చాడు. అప్పుడు ఆ సమయంలో ఆదివరాహ స్వామివారు శ్రీనివాస విభూతితో ఆయన విరాజిల్లుతూ ఉన్నారు. ఆ శ్రీనివాసుని అంశావతారమైనటువంటి ఆదివరాహ స్వామి భూమాదేవి మనోహరుడే ఆ క్షేత్రంలో ఆయన ఉన్నారు. చక్కగా అక్కడ తపస్సు చేశాడు. ఎందుకంటే ఈ భూమిని అగాధ జలరాశి నుంచి ఉద్ధరించినప్పటి నుంచి వరాహస్వామి అక్కడ ఉన్నారు, భూమాదేవి మనోహరుడే. తరువాత కలియుగం ప్రారంభమయ్యాక వెంకటేశ్వర స్వామి వచ్చారు. ఈ యొక్క వృత్తాంతం త్రేతాయుగానికి ముందు జరిగింది. కనుక త్రేతాయుగంతో పరిష్కారం అయింది. త్రేతాయుగంలో దేవేంద్రుల వారు ఇక్కడికి వచ్చి అటు అహల్య స్వామి పాదస్పర్శ చేత తరించిపోతోంది, నేను ఈ యొక్క సహస్రమైనటువంటి ఆ కళంకాలతో బాధపడుతూ ఉన్నాను, ఆ గౌతముని శాపాన్ని తొలగించింది ఈ యొక్క వెంకటాచలం అని చెప్పి వెంకటాచలంపై తపస్సు చేసిన తర్వాత ఆయన ప్రత్యక్షమైనటువంటి లక్ష్మీ మనోహరుడైన శ్రీనివాసుని దర్శించాడు, సమస్త పాపములను తొలగించుకున్నాడు. కనుక వెంకటాచల క్షేత్రం అనేటువంటిది ఎంతటి పాపాన్నైనా కూడా తొలగించగలదు. అటువంటి సమయంలో దేవేంద్రులు వారు స్వామిని దర్శించి తన పాపాన్ని తొలగించి తనను రక్షించినందుకు మంగళాశాసనం చేస్తూ దర్శించాడు. దేవేంద్రుల వారు ఎంత భక్తితో చూసి ధన్యులై తన్మయులై స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని ఆయన ఆస్వాదించారో దాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ నామాన్ని నిరంతరం మనం పఠించాలి. ఓం ఇంద్రదృగ్ విషయాయ నమః. ఈ నామము నిరంతరం పఠించడం వల్ల కామాది వికారములు తొలగి శ్రీనివాసాను రక్తి కలిగి శ్రీనివాస పదభక్తి అది మిక్కుటంగా మనకి ఏర్పడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 867వ నామం ఓం ప్రభవే నమః. ప్రభుః అంటే చాలా సుందరంగా ఉండి చూపరుల యొక్క దృష్టి
ఆ చిత్తము అంతా కూడా బాగా అపహరించేటువంటి సమర్థుడై ఉంటాడు. ప్రభుత్వము అంటే ఆకర్షణీయ తత్వము కలిగి ఉండటము. ఎవరైతే దర్శిస్తారో వాళ్ళు మంత్రముగ్ధులైపోతారు, ఆయన యొక్క ఆజ్ఞకు అనువర్తులైపోతారు. అటువంటి అనుశాసనాన్ని ఆయన అలవోకగా చేయగలిగినటువంటి వాడే నిజంగా ప్రభువు అని అనిపించుకోవాలి. అలా అనిపించుకున్నటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. వేదం చెప్తూ ఉన్నది స్పష్టంగా, ఆయనకన్నా గొప్పవాడు లేడు, ఆయనతో సమానమైనటువంటి వాడు లేడు, ఆయన భువనములు అన్నిటికీ కూడా ప్రభుం ప్రభునాం, ప్రభువులకు ప్రభువు అని చెప్పి ఆయన నాథుడే ఉన్నాడు. అంటే ఒక్కొక్క భువనంలో ఒక్కొక్కడు ఉండవచ్చు, చతుర్దశ భువనముల్లో ఉండేటువంటి వారిని కూడా శాసించేటువంటి వాడు. అందుకే దిక్పాల వాహనము ఆయనకు సరి అయినటువంటిది. సర్వభూపాల వాహన స్థితుడైనటువంటి స్వామి, అందరి యొక్క హృదయ మందిరంలో ఉండేటువంటి వాడు శ్రీనివాస స్వామి. కనుక అటువంటి మందారుడైనటువంటి జంగమ పారిజాతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నిజంగా రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని అని నిత్యము కూడా పంచలోకపాలకుల చేత, ఆ నవగ్రహాల చేత, ఈ యొక్క అష్టదిక్పాలకుల చేత, సమస్త దేవతాకోట్ల చేత కీర్తింపబడుతూ ఉన్నారు. కళామాధ్యమంగా కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, అప్సరోగణాలు నిరంతరం శ్రీనివాస స్వామిని సేవించి తమ కళల చేత ఆ స్వామిని ఆశ్రయిస్తూ ఉంటారు. అటువంటి దేవాధిదేవుడైనటువంటి శ్రీనివాస స్వామి మనకు ఎన్నో భోగముల్ని అనుగ్రహించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఎంతోమంది ఆయన్ని సేవించి గొప్ప విజయాలు పొందారు. శ్రీకృష్ణదేవరాయలు వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక సామాన్య భక్తుడుగా ఉభయ దేవేరులతో నిలిచి ఉంటాడు. అలా ఆయన్ని ప్రాకారంలో, మొదటి ప్రాకారంలోనే మనం మహాద్వారం దాటంగానే కుడివైపున దర్శిస్తూ ఉన్నాం. వెళ్ళేప్పుడే ఒకసారి వెనక్కి తిరిగి ఆయనకు నమస్కారం పెట్టి, అయ్యా 7 సార్లు దక్షిణాపథంలో నీ యొక్క రాజరికపు హంగులతో పిండి వెన్నెలను కురిపించావు, అన్నిటికీ మించి 7 యుద్ధ విజయాలను సాధించి 7 సార్లు నువ్వు మణిమయమైనటువంటి కిరీటాదులను స్వామికి సమర్పించావు, కానీ వాటికన్నా గొప్పదైనటువంటి శ్రీ వైష్ణవ సిద్ధాంతానికి, భగవద్ రామానుజుల యొక్క మతానికి వెనుబలమైనటువంటి పరమ వైష్ణవ గ్రంథం విష్ణు చిత్తీయాన్ని స్వామివారికి అంకితం చేశావు. ఆ అముక్త మాల్యదలో గోదాదేవి నాయిక శ్రీరంగనాథుని కళ్యాణం చేసుకుంటుంది. ఏ తల్లి అయితే చక్కెరక్కై వెంగడ వరకు ఎన్నయ్య విదిక్కిట్రియే చక్రాయుధాన్ని ధరించినటువంటి వెంకటేశ్వర స్వామి నా ప్రియుడు అని చెప్పి చెప్పిందో, ఏ తల్లి నుడివినటువంటి పాశురములను చక్కగా స్వామివారు కళ్యాణోత్సవాదుల్లో నిత్యము కూడా వారణమాయరాని కొబ్బరికాయలు దొర్లించుకునేప్పుడు ఆయన చక్కగా వేద పండితుల చేత పఠింపజేసుకుంటూ ఉన్నాడో, అటువంటి నిత్య కళ్యాణ చక్రవర్తి ఈ సమస్త విశ్వానికి కూడా ఆయన ప్రభువుగా లోక కళ్యాణ హేతున అనేటువంటి సంకల్పంతో ఆయన దివ్యమైనటువంటి కళ్యాణోత్సవ రాయుడై విరాజిల్లుతున్నాడు. కనుక ఓం ప్రభవే నమః అని చెప్పి విశ్వతోముఖుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుణ్ణి అందరినీ చూడగానే ఆకర్షించేటువంటి స్వభావం కలిగినటువంటి స్వామిని మనం ఆశ్రయిద్దాం, మన జన్మ చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 868వ నామం ఓం యక్షరాడ్ సరసీవాసాయ నమః. యక్షరాడ్ సరసీవాస అంటే తిరుమలలో అనేకమైనటువంటి సరస్సులలో విశేషించి పుష్కరిణి ఆకారంలోనే ఉండేటువంటి కుబేరుని యొక్క సరస్సు చాలా గొప్పది. అంటే కుబేరుడు ఆ సరస్సు తీరములో ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉంటే ఆయనకి శ్రీనివాస స్వామి ప్రత్యక్షమయ్యారు. అయ్యా, సమస్త ధన సంపదలకి కూడా నువ్వు చాలా గొప్పవాడివి, నీ నుంచి రాబోయే కాలంలో నేను ధనాన్ని తీసుకుని అమ్మవారిని వివాహం చేసుకుంటాను, తీసుకున్న తర్వాత ధనాన్ని నీకు చెల్లించాలి కాబట్టి వడ్డీ రూపంలో కలియుగాంతం వరకు నేను చెల్లిస్తూ ఉంటాను, నువ్వు ఏ తీర్థములో అయితే స్నానము చేసి నిష్ఠతో ఎక్కడ కూర్చుని నీవు నా గురించి గొప్ప జపం చేసావు అంత సంపదని నేను వడ్డీ రూపంలో నీకు ఇచ్చి నీ దగ్గర తీసుకున్న మొత్తాన్ని నేను కలియుగాంతంలో చెల్లిస్తాను అని చెప్పి ఒక వరాన్ని అనుగ్రహించాడు. మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఇదేమిటి, కుబేరుడికి సంపద ఇచ్చినటువంటి వాడే శ్రీనివాసస్వామి,
మళ్ళా ఆయన దగ్గర నుంచి ఈయన విలాసంగా తీసుకోవడం ఏమిటి, మళ్ళా దానికి వడ్డీ కలియుగంలో చెల్లించడం ఏమిటి, కలియుగాంతంలో మొత్తం ఇచ్చేయటం ఏమిటి, ఇదంతా ఏమిటో అండి ఒక క్రీడగా కనిపిస్తూ ఉన్నది స్వామివారిది అని అంటే, కుబేరుని దగ్గర తీసుకున్నటువంటిది అది కుబేరునికి సొత్తు అయ్యేట్లుగా స్వామి చేశాడు. అంటే ఒకరి సంపదని మనం వారికి ఒక శుశ్రూష చేసి వారి దగ్గర నుంచి మనం పొందుతూ ఉన్నాం. అలాగే శ్రీనివాస స్వామి కోసమై తపస్సు చేసి శ్రీనివాస స్వామి దగ్గర నుంచి ధనాన్ని కుబేరుడు తీసుకున్నాడు. తీసుకున్నటువంటి ధనాన్ని ఆ కుబేరుడిది తనదిగా చేసుకున్నాడు. చేసుకున్నటువంటి సంపదని మళ్ళా ఎలా అయితే జలాన్ని సూర్యానుగ్రహం చేత ఈ లోకం పొందుతున్నది, ఈ లోకంలో ఉండే జలంతోనే సూర్యుడికి మనం తర్పణాదులు ఇచ్చి ప్రసన్నం చేసుకుని మళ్ళా వర్షాలు కురిపించుకుంటున్నాం. అలాగా స్వామివారికి తన దగ్గర ఉండేటువంటి సంపదని అది స్వామివారి సంపద ఆయన అనుగ్రహం వల్ల వచ్చింది అని కుబేరుడికి తెలుసు కనుక దాన్ని స్వామికి సమర్పించి దాన్ని మళ్ళా తిరిగి పొంది మళ్ళా తిరిగి దాన్ని సమర్పించడం అంటే ఏంటంటే ఒక మహిమను మనం ఏదైతే భగవంతుని ద్వారా పొందుతామో ఆ మహిమనంతా కూడా ధర్మము కోసం వినియోగించడం. ధర్మము వేరు భగవంతుడు వేరు కాదు. ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి కళ్యాణం శ్రీనివాసస్వామి లక్ష్మీ అమ్మవారితో కళ్యాణం చేయించుకుంటూ కలియుగాంతం వరకు ఉండటం ఏమిటి, దానివల్ల లోక కళ్యాణ హేతు అవుతుంది. అది యజమానులుగా భక్తులు కూర్చుని వాళ్ళు మహాఫలాలు పొందుతూ ఉన్నారు. వాళ్ళు అలా మహాఫలాలు పొందేటువంటి భక్తులకు వచ్చేందుకు ఏ కారణం అయితే ఉన్నదో వడ్డీ కాసుల చెల్లింపు, ఆ చెల్లింపు అనేటువంటి పుణ్యములో ఈ యొక్క కుబేరుడికి కొంత లభిస్తున్నది. కాబట్టి ఈ కుబేరుడు ఆ పుణ్య సంపదను పొందుతూ ఉన్నాడు. అంటే పుణ్యము సంపద వేరు కాదు అనేటువంటి ప్రతిపాదన జరుగుతోంది. ఆ పుణ్యము చేత భగవంతుని దగ్గర నుంచి సంపద పొందాడు, ఆ సంపదని సద్వినియోగం చేస్తున్నాడు, దాంతో ఫలాన్ని కుబేరుడు పొందుతున్నాడు, మళ్ళా తిరిగి స్వామికి ఆ యొక్క సంపదను సమర్పించేస్తున్నాడు. అంటే ఇక్కడ మరి కుబేర సరస్తీరంలో ఉన్నాడు అంటే ఆ తపస్సుతో నిండినటువంటి సరస్సు అది. కాబట్టి ఆ తపస్సుని ఆయన భద్రపరుచుకున్నాడు. చాలా లోతైనటువంటి అర్థం కలిగినటువంటిది ధనము తపస్సు సమానమని. ఈ తపస్సు ధనము అనేటువంటివి భగవంతుడి నుంచి పొందినటువంటివి భగవంతునికే అర్పిస్తున్నాడని, అలా అర్పణ చేసేటువంటి దాన్ని స్వామి ఇతోధికం చేస్తున్నాడని ఈ యొక్క దివ్య లీల వల్ల మనం గ్రహిస్తూ ఉన్నాము. కాబట్టి యక్షరాట్ సరసీ వాసాయ నమః అనేటువంటి నామం కనుక మనం చదివితే గొప్ప వేదాంత తాత్పర్యం అంతా మనకి అవగాహన వస్తుంది. అలాగే ఆ తీర్థ అవగాహన పుణ్యం మనకి లభిస్తుంది, కుబేరుని వలె సంపద లభిస్తుంది. అక్షీణమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పదభక్తితో మనం కలియుగంలో కళ్యాణ వెంకటేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుతాము. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామాల్లో 869వ నామం ఇది. ఓం అక్షయ్య నిధి కోశకృతే నమః అంటే క్షయము లేనటువంటి నిధులు గల ధరాగారాన్ని నిర్మించినటువంటి వాడు శ్రీనివాసస్వామి. అదేమిటండి అక్షయ్య నిధుల, వెంకటాచలంపై ఉండేటువంటి హుండీ కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి గుహలు కానీ, అంటే మామూలుగా మనం అనుకునేటువంటి సంపద హుండీలో కనిపిస్తుంది, గుహలంతా కూడా కురిసి సంపదలల్లా నిండినటువంటి గుహలు అని అన్నమాచార్యులు వారు కీర్తించారే. ఆ సంపదలన్నీ గుహలలో నిండి ఉన్నాయి అంటే తపస్సులు అనేటువంటి ధనము. ఎందుకంటే శీలధనము, తపోధనము, విద్యాధనము, అధికార ధనము, ఇలా అనేకమైనటువంటి ధనాలు ఉన్నాయి. ఈ ధనాలన్నీ కూడా తిరుమలలో ఉంటాయి. అంటే ఆర్తులు, అర్థార్థులు, జ్ఞానులు, జిజ్ఞాసులు ఇలా ఉన్నట్టుగా భగవంతుడిని ఆశ్రయించేటువంటి వాళ్ళు, అలా ఏవేవైతే సంపదలు ఉన్నాయో ఈ చతుర్విధులైనటువంటి భక్తుల ద్వారా అవన్నీ స్వామి తన దగ్గర ఉన్నాయి అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు. ఏ సంపద అయినా కూడా ఎవరి దగ్గర అయినా కూడా ఇస్తూ ఉంటే తరిగిపోతుంది, స్వామి దగ్గర అది ఇస్తూ ఉంటే పెరిగిపోతుంది. అది స్వామివారి దగ్గర గొప్పదనం. కనుక క్షయము లేనటువంటి అక్షయ నిధులు నిర్మించినటువంటి వాడు వెంకటాచల క్షేత్రం పైన శ్రీనివాసుడు. అందుకే వెంకారో అమృత బీజంతో కటం ఐశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రిహి ఇది స్మృత అన్నారు వేదవ్యాసులు వారు ఆ యొక్క పరబ్రహ్మమును ఆరాధించినటువంటి ఆ వరాహ పురాణంలో. అంటే వెంకారం అంటే అమృత బీజం, కటం అంటే ఐశ్వర్యం,
అమృతత్వము ఐశ్వర్యము సమాగమం పొందినటువంటిది, అంటే అక్షయమైనటువంటి సంపద ఉండేటువంటి క్షేత్రం ఏది అని అంటే వెంకటాచలము. కనుక ఈ అక్షయమైనటువంటి సంపదలకు కణాచిగా నిలిచినటువంటి ఆ యొక్క ధరాలోక వైకుంఠం ఏదైతే ఉన్నదో దానికి మూలమైనటువంటి పరమశక్తివంతుడు శ్రీ వెంకటేశ్వరుడే అనేటువంటి దాన్ని ఈ నామం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. కనుక వెంకటాచల చింతన అంటే మనకు అక్షయమైనటువంటి సంపద. కాబట్టి వెంకటాచల దివ్య వైభవాన్ని చింతామణిగిరి అని చెప్పి కీర్తించడం జరిగింది. చింతామణిగిరి అంటే చింతితమైనటువంటి దాన్ని అనుగ్రహించేటువంటిది. అయితే చింతామణి, కామధేను, కల్పవృక్షం ఇవన్నీ కూడా ఒక సంకల్పాన్ని కలిగిస్తాయి. స్వామి అనేటువంటి సంపద ఏదైతే వెంకటాచల స్వరూప వైభవంతో విరాజిల్లుతోందో ఇది నిస్సంకల్ప స్థితి, నిశ్చింత స్థితి కలిగిస్తుంది. అంటే పునరావృత్తి రహితమైనటువంటి మోక్ష లక్ష్మి అనుగ్రహ పాత్రం చేస్తుంది ఈ వెంకటాచలం. కనుక వెంకటాచల నివాస రసికుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించటం అని అంటే అది కలియుగ జనులకు అపూర్వమైనటువంటి వరము. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి వారు అక్షయమైనటువంటి సంపదలు కలిగినటువంటి వాడు, ఎటువంటి న్యూనత లేనటువంటి సంపదలకు పరమావధిగా నిలిచినటువంటి వాడు అని అంటే ఆయన నిరంతరం స్మరించాలి. ఏదో శనివారే సమభ్యర్చ వెంకటేశం విశేషత అని చెప్పి చెప్పారు అని అంటే శనివారం నాడు ఆరాధిస్తే విశేష ఫలితం కలుగుతుంది కాబట్టి శనివారం నాడే ఆ స్వామిని ఆరాధిస్తామని అనుకోకూడదు. శనివారం నుంచి ప్రారంభించి శనివారం వరకు చేసేటువంటి ప్రార్థన శనివార వ్రతము అని అన్నారు. కనుక వెంకటేశ్వర స్వామి ఆరాధన అంటే అది సంపూర్ణం, శ్రీమంతం. అందుకే శ్రీనివాసుని ఎలా దర్శించాలి అని అంటే చెప్పారు, శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం అన్నారు. కనుక ఆయన సమస్త లక్ష్మీకరమైనటువంటి వైభవములతో అలా విరాజిల్లేటువంటి స్వామి. కనుక వెంకటాచల క్షేత్రంపై ఆనంద నిలయంలో ఉండేటువంటి స్వామివారు ఒక అక్షయ్యమైనటువంటి సంపదకు సాకారమైనటువంటి అర్చామూర్తి. కనుక ఆయన్ని ఓం అక్షయ్య నిధి కోశ కృతయే నమః అని చెప్పి ఎవరైతే ఆరాధన చేస్తారో వారి ఎప్పుడూ కూడా వశివాడినటువంటి హృదయ భక్తి నిధితో ఉంటారు. అలాగే వారు కోరినటువంటి ఇహలోక సంపదలన్నీ లభిస్తాయి. పరలోక సంపద ఆ మోక్షము కూడా కరతలామలకం అవుతుంది.